అనగారిన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సాలూరు ఎమ్మెల్యే రాజనదొర అన్నారు. ఈ సందర్భంగా సాలూరు పట్టణంలో పేద హరిజనపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దళిత మహిళకి హోంమంత్రి శాఖ ఇచ్చినట్టు మీకు తెలుసు. మరొక దళితులకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, మరొక దళిత గిరిజనులకు మరొక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అలాగే సామాజిక న్యాయం ప్రకారం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 60% మంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అలాగే మున్సిపాలిటీలకు కూడా చూసినా 70% ఇచ్చారు. ఇక చైర్మన్ పదవుల్లో చూసినా సరే 50% ఇచ్చారు. ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడైనా మన ముఖ్యమంత్రి తగ్గించలేదు. అంటే ఇదంతా అంబేద్కర్ ఆశయం, ఆయన స్ఫూర్తి. విగ్రహాల్లో ఎన్ని పూలదాలు వేసిన దానికన్నా నేను రాసిన పుస్తకాలు ఇంత ఎక్కువ చదివి దాంట్లో ఉన్నా, నేను ఏదైతే చెప్పానో దాంట్లో ఉన్నా, నా ఆశయాలు గాని నా లక్ష్యాలు గాని నా భావాలు గాని చదివి అర్థం చేసుకుని ఈ సమాజానికి ఉపయోగపడేటట్టు చేయమని ఆయన కోరుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ పుస్తకాలు చదవలసిన అవసరం ఉంది. కనీసం ఒక్క పుస్తకమే, ఒక్క పుస్తకమే చదవాలి. చదివితే అంబేద్కర్ అంటే ఏమిటి తెలుస్తుంది, ఆయన భావచారం ఏంటి తెలుస్తుంది, ఆయన లక్ష్యం ఏంటి తెలుస్తుంది, ఆయన ఆశయం ఏంటి తెలుస్తుంది, ఈ భారతదేశాన్ని ఎలా చూడాలనుకున్నారో అవన్నీ కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడం కనీసం ఆయన చేసిన పుస్తకం ఏంటి చదవాలి లేదనేటప్పుడు కనీసం ఇచ్చినా మన అందరికి తెలుసు. మహిళలకు అనేది ప్రాధాన్యత ఇచ్చారు, మహిళకో మహిళకు ఇచ్చారు. విజయకు ప్రాధాన్యత ఇచ్చారు, మహిళకు ప్రాధాన్యత ఇచ్చారు, మహిళ విజయకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నేను మాట్లాడేది కూడా చూసాను. స్టార్టింగ్ అంబేద్కర్తోనే చేశారు, ముగింపు కూడా ఆయనతోనే చేశారు. ఆయనతో మాట్లాడకుండా ఈరోజు సంక్షేమం లేదు, సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ రాజ్యం లేదు, సామాజిక న్యాయం లేదు. అయితే అంబేద్కర్ ఒక సామాజిక న్యాయం గురించి చెప్పలేదు. ఆయన మీకు సామాజిక న్యాయం జరగాలి అంటే రాజకీయ న్యాయం మీకు కావాలి, ఆ రాజకీయం అనేది మీరు సంపాదించుకోండి. ఎమ్మెల్యే అవుతారో ఎంపీ అవుతారో అది మీరు ఆలోచించుకోండి. రాజకీయం అనేది మీకు లేకపోతే సామాజిక న్యాయం సాధించలేము, సామాజిక న్యాయం లేకపోతే ఆర్థిక న్యాయం సాధించలేము. కాబట్టి ఈ రెండూ సాధించాలంటే మీకు రాజకీయంగా దళితులకు గిరిజనులకు పొడుగు బలహీన వర్గాలకు అవసరము అని నొక్కి ఒక్కా నుంచి